నమస్తే అండి, నా పేరు రాము. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం జన సైనికులకి మాట్లాడుతున్నానండి. జన సైనికులందరికి కూడాను చాలా శుభవార్త చెప్తున్నాను. అందరికి కూడాను ఒక జన సైనికుడిని పోలీస్ స్టేషన్లో పెడితే వైసీపీ వాళ్ళు ఒక్కడూ కూడా ఒక చిన్న కామెంట్ కూడా లేదు. గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు అంత చేతగాని వారా అని నాకు డౌట్. ఏమో దానికేమించి ఒకడేమో ఇది ఒకడేమో అది, నేను తోపుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, తోపు తొక్క తోటకూర. నేను అప్పలర్సి గారి మీద, సత్యబాబు మీద, పవన్ కళ్యాణ్ని సత్యబాబు గారు ఓ మాట అన్నారని చెప్పి, బినామీ అన్నారని చెప్పి నేను ఓ పోస్టింగ్ పెట్టాను. ఆ పోస్టింగ్ నాకు వచ్చి క్షమాపణ చెప్తే వదిలేస్తాం లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పారు. నేను సరెండర్ అయిపోతున్నాను, అరెస్ట్ అవుతున్నాను. నేను తమలాంటి చేతగాని జన సైనికుల వల్ల అరెస్ట్ అవుతున్నాను. ఎందుకంటే చేతగాని జన సైనికులు ఎందుకు అంటున్నంటే వేస్ట్. గజపతి నగరం నియోజకవర్గంలోన జన సైనికులు వేస్ట్ అనేది నా అభిప్రాయం. కనీసం ఎవడైనా ఒక స్పందన ఉందా? కనీసం 4 రోజులు బట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఒక వ్యక్తి, పోస్టింగ్ కూడా పెట్టాడు కదా రమ్మనమని చెప్పి, కనీసం ఎవడైనా ఒక స్పందన ఉందా? ఒకసారి ఆలోచించండి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రా? మీరే నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సేనా? మీరు సినిమాల దగ్గర ఫ్లెక్సీలు కట్టడం, మార్నింగ్ షో చూశాను సూపర్ హిట్ అని తొడలు కొట్టుకునేవాడు పవన్ కళ్యాణ్ అభిమాని కాదురా? జనసేన కోసం బొక్కలోకి వెళ్తున్నాను రా. అయితే 14 రోజులు లేదా 3 నెలలు సైనికుడంటే నాలాగుండాలి, తయారవ్వండాలిగా. ఎవడో భయపెట్టాడు, కనీసం క్షమాపణ అడుగు వదిలేస్తామని చెప్పారా? నాకు క్షమాపణ కూడా అడగట్లేదు రా. బొక్కలోకి వెళ్తున్నాను నేను. అయితే ఈరోజు నైటు లేదా రేపు మార్నింగ్ బొక్కలోకి వెళ్తున్నాడు మీ జన సైనికుడు, మీ పవన్ కళ్యాణ్ అభిమాని వెళ్తున్నాడు రా బొక్కలోకి. ఒక్కడైనా స్పందన ఉందరా? ఒకడేమో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అంటాడు, ఒకడేమో జిల్లా ఇన్ఛార్జ్ అంటాడు, ఒకడేమో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటాడు. సిగ్గుందరా మీకు? కనీసం ఇది కేవలం మీకే పెడుతున్నారా ఈ పోస్టు? జన సైనికులు మాత్రం పడుతున్నారు, సిగ్గుందరా మీకు? పక్కనేమో బిర్యానీ పొట్టాలు మందిస్తే జనాలు పరిగెడుతున్నారు రా. మీరు బిర్యానీ పొట్టాలు బ్యాచ్ చేయటరా? మీరు బిర్యానీ మందిస్తే వస్తారా? ఒకడికి అన్యాయం జరిగితే నా గురించి అనట్లేదు, నా గురించి రావక్కర్లేదు, ఎవడు కూడాను రావక్కర్లేదు, రాకపోయినా పర్వాలేదు. ఐ మీన్ వన్ మ్యాన్ ఆర్మీ. నేను వచ్చింది సిఆర్పి నుంచి, ఫోర్స్ నుంచి వచ్చాను నేను. నా ఏకతో సమానం ఇటువంటి కేసులన్నీ కూడా నేను చావడానికి కూడా రాని. జన సైనికుల్లో చచ్చేవాడు ఎవడైనా ఉన్నాడంటే నేనే ముందు చేస్తాను రా. నా కళ్ళు చూడండి రా, ఎంత బ్లాక్గా ఉన్నాయో. 2 రోజులు అయిందిరా పడుకోండి నేను. సిగ్గుందరా జన సైనికులారా మీకు? ఒక జన సైనికుడిని 4 రోజులు బట్టి టార్చర్ చేస్తుంటే ఇంట్లో దింగి తిని తొంగుంటున్నారా మీరు? సిగ్గు పౌరుషం ఏమైనా ఉందరా ఈ జిల్లా కోఆర్డినేటర్లు కానీ నియోజకవర్గంలో ఎవరికైనా సరే? బొత్స అప్పలాసి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలా జన సైనికుడు వెళ్ళి? ఏరా పవన్ కళ్యాణ్కి ఏమొచ్చి కార్లు మారుస్తున్నాడు, పిల్లలు మారుస్తున్నాడు అన్న జగన్ గారికి ఏ శిక్ష లేదు? వందరగా చంద్రబాబు నాయుడికి బినామీరా పవన్ కళ్యాణ్ అంటే ఒక్క కేసేమీ లేదు. ఇది బినామీ కాదురా, బినామీ బ్యాచ్ మీదేనరా? పవన్ కళ్యాణ్ హీరోరా? నేను చెప్తే నేను బొక్కలోకి వెళ్తుంటే మీలాంటి చేతగాని బెదవులు నిజంగా ఉన్నారంటే నాకు నిజంగా సిగ్గుచేటుగా ఉందిరా. దయచేసి అది పౌరుషుని తెచ్చుకోండి. ఇప్పుడు మీరు రాకపోయినా పర్లేదు, రేపు రాకపోయినా పర్లేదు, ఇప్పుడైనా కేసులు వస్తే కనీసం రెండురా ఎవడైనా సరే. జనసేన పార్టీ నేను, నేను జన సైనికుడిని. బైక్ మీద పెద్ద స్టిక్కర్ అంటించాను, ఆటోకి స్టిక్కర్ అంటించేశాను, మా ఇంట్లో పెద్ద ఫ్లెక్సీ కట్టేశాను, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పరమాన్ వండాను, బిర్యానీ వండాను అంటే కాదురా. మార్పు కావాలి అనుకున్నవాడు ఎవడైనా సరే నీ కోసం కాదు, నీ పిల్లల కోసం పోరాడుతున్నాడు రా పవన్ కళ్యాణ్. ఆ అడుగు జాడల్లో నడుస్తున్నానరా నేను. నా పేరు బూర్లి రాము. నేను జైలుకి వెళ్ళడానికి ఒక్కసారి కాదు, పవన్ కళ్యాణ్ కోసం 100 సార్లు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానరా నేను. కానీ ఈ రోజు నాకు బాధ పడుతున్నాను కాబట్టి చెప్తున్నాను రా. పవన్ కళ్యాణ్ గారి వరకు తెలియకపోవచ్చేమో ఇది. నన్ను చాలా మానసికంగా శారీరకంగా టార్చర్ చేస్తున్నా, ఒంట్లో కూడా బాగలేదురా నాకు. నేను కూడా చాలా పేషెంట్ అంటరా నేను. అయినా సరే నేను నాకు మందులు వేసుకోవడానికి కూడా అవకాశం కూడా నాకు ఇవ్వలేదురా నాకు. అటువంటిది ఈ జనసేన పార్టీ కోసం కష్టపడుతుంటే సిగ్గులేదురా 3 పూట్ల దిగి ఇంటికాడ పడుకోవడానికి? కనీసం 1 గంట వస్తే పని అయిపోద్ది కదరా జన సైనికులు అందరూ కూడాను. ఎందుకురా మీరు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులవి? పవన్ కళ్యాణ్ సీఎం, సీఎం అంటే సీఎం అయిపోతాడరా? పోరాటం నేర్చుకోవాలి. జనసేన అంటే ఏంటి అనేది చూపించాలరా. వాడరా జన సైనికుడు అంటే చేతగాని మీలాంటి వెధవులు ఉన్నంత వరకు కూడా నేను ఈరోజు చెప్తున్నా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వలేడురా. పోరాటం కావాలరా. 4 రోజులు పెట్టి పడుతున్నానరా బాధ. నేను బాధ పడుతున్నా సరే నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం. ఆయన సిద్ధాంతాలు నాకు తెలుసు, ఆయన సిద్ధాంతాలు నాకు నచ్చాయి కాబట్టి వెళ్తున్నానరా.
ఒకసారి అర్థం చేసుకోండి నా బాధని. దయచేసి ఇది జిల్లా కోఆర్డినేటర్కి తెలియజేయండి. ఇంకా ఎవడైనా మీద ఉంటే వాళ్ళందరికీ షేర్ చేసి జన సైనికులకి అందరికీ పంపించండి. ఇది నేనైతే సరెండర్ అయిపోతున్నాను, క్షమాపణ అయితే ఎవరికి చెప్పట్లేదు. నేను క్షమాపణ చెప్తే అది నేను చెప్పినట్టు కాదురా, వెదవల్లారా. జన సైనికులు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినట్టురా, బొత్స అప్పలారి సిక్ కానీ లేదా వైసీపీ వాళ్ళకి కానీ. ఒకసారి అది గుర్తుంచుకోండి మీరు. క్షమాపణలు చెప్పాలి, తల ఉంచిమంటారా? నా తల అంత తేలిగ్గా ఉన్న తల తెగిపోద్దేమో, తల తెగారు కాలు దగ్గర పడాలేమో, కానీ నేనైతే తల అయితే వంచటం లేదు. జనసేన పార్టీలు ఇప్పటికైనా సరే జన సైనికులందరూ ఒకటవుతారని కోరుకుంటున్నాను. మీ ఊర్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 100 ఉండొచ్చు ప్రాబ్లమ్స్, ఎదిరించి నిలబడగలగాలరా? ఎదిరించి నిలబడగలగాలి. నాకు సొంత ఇల్లు కూడా లేదు, సొంత సైకిల్ కూడా లేదురా నాకు. నేను పేదవాడిని అయినా సరే ఈరోజు నేను బొక్కలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నానరా. సిగ్గుందా మీకు? జన సైనికులను చెప్పుకొని తిరుగుతున్నారు ఒక్కొక్కడును. పవన్ కళ్యాణ్ కోసం అదేనా మీరు ఇచ్చిన మర్యాద? నా కోసం రాకపోయినా నేను బాధపడట్లేదురా ఈరోజు. నేను కనీసం ఇంకెవరికి కూడా ఇలా జరగకూడదని మీకు తెలియచేయాలని చెప్తున్నాను. రేపు నువ్వు బొక్కలోకి వెళ్ళినా ఇదే పరిస్థితి రాకూడదని మీకు చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. జై జనసేన. జనసేన కోసం ఒక్కసారి కాదు 100 సార్లు చేస్తానరా నేను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.